చేతబడడానికి చేయి ఉండాలి, ఇలాంటి వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. హాయ్ ఎవ్రీబడి, హాయ్. మీ షీట్ బేకింగ్ చూస్తుంటారు, ఆంధ్ర బేకింగ్ ఎప్పుడు చూసారా? తెలీదురా, ఇప్పుడు చూపిస్తా చూడండి. హే ఇచ్చుడు, మనోడు చాలా రొమాంటిక్ గా ఫీల్ అయ్యి క్వశ్చన్ అడిగాడు. అన్న ఓయరం పోవాలి, కొండం కొనాలి, ఒక 500 పంపేవా. అసలు ఏదో ఇరుపుకు నాకు అర్థం కాదు. కామెంట్ పెట్టిన వాడి ఇరుపుకు సరిగా నువ్వు వేలవుతా విందో నీ ఇరుపుకు నాకు అర్థం కాదు. ఎందుకు కాండం కోసం ఉన్న మెసేజ్ చేస్తారా? బాగా బరి తెగించావు, నీకెక్కలేదు బరి తెగించిందని నేనేం చేస్తాను తెలుసా? లేవ చేసినా కూర్చున్న కొడుకు నా సేవ అవసరమా? అది ఇచ్చుకోవచ్చునే కదా, కాండం డబ్బులు ఓయరం కన్నా పోతావు, నాకు అర్థం కాదు. ఏమిరా బాలరాజు, ఎవరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇమీడియట్లో ఒక విత్తనం తెలియదు లేదో మందం మందంతో వచ్చింది చూడు, అది ఎంత పెద్ద మందైందో మీకు చూపిస్తా చూడండి. హే ఇది చూడు, ఫాలో అవుతు కామెంట్ పెట్టు పైసలు పట్టు బ్రో. మొత్తం ఓడిపోయింది బ్రో, ఒక విట్ కొనుక్కుంటా ఫైనల్ చెందేవా. ఏ కుర్రలు, నిన్న మన ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ వచ్చింది. హే ఇది చూడు, తమ్ముడు ఇంటి రెంట్ కట్టలేదు, నా సాలరీ అంతా బెట్టింగ్కే అయిపోయింది, ఒక 20 జీపే చెయ్యి. 20 అండి కదా, అడిగా ఒక్క సెకండ్ ఇప్పుడే పంపిస్తా. డన్. ఇది అమ్మా బతుకు బుర్ర పంది పడుతుంది, ఇంట్లో ముందు వచ్చినావు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఓన్లీ డబ్బులు కూడా చేస్తాను జీవితమా. రీచ్ కోట్లలో ఉంటుంది, లైక్ లక్షల్లో ఉంటుంది, ఫాలోవర్స్ మాత్రం వేలల్లో ఉంటారు. బిందిరా దీనమ్మా జీతమ్మ నిప్పాన్ని భాగాలకి అన్ని సబ్స్క్రైబర్స్, లైక్లు, షేర్లు, వీడికి మన రీచ్ మన వీడి సెలబ్రిటీ, వీడికి ఫాలోయింగ్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. 30,000 స్టార్ట్ అవ్వాల్సిన ఎయిర్ ఫోర్స్ 20,000 స్టార్ట్ అవుతుంది. 25 కి ఇలా ఉండాల్సిన నువ్వు ఇలా ఉంటున్నావు. 99% దీని కారణం ఒకటే, రాంగ్ హీరో. మొహం పగిలిపోతాయి బాబు. అదే మన ఒక చూపించాడు ఫస్ట్. అండ్ ఎవరికైనా చూపించండ్రా, వదిలేయకండ్రా బాబు. అని అలాగా నాకు తెలుసు అయింది, మళ్ళీ వీడు మోటివేషన్ స్పీకర్ లైక్ వీడియో పెట్టి చూపించాలా? పిల్లలు చదువుకోకుండా ఏం పనులరా, ఏం పనులరా, ఏం పనులరా. యాడ్స్ చూసే ఉంటారు, 100% కెమికల్ ఫ్రీ అని, 100% ఆయుర్వేదిక్, 300% 30 రిజల్ట్. ఇదంతా మాయా, డబ్బుల మాయా. మీరు చూడాల్సింది ఏ రాయల్ ఫ్రంట్ లో ఏముందని కాదు, బ్యాక్ లో ఏముంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చూడు, తమ్ముడు మా అన్న బర్త్డే ఉన్నది, ఒక గిఫ్ట్ కొందాం అనుకుంటున్నా, ఒక 1,000 సెండ్ చేయి. డబ్బు నువ్వు పెట్టుకొని మంచి మంచి మొబైల్ కొనుక్కోరా, ఆ మొబైల్ చూసి వచ్చిందో చెత్త కొట్టేసుకో, నీవు వచ్చి మొబైల్ ఒక దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనుడిచి మనసులో పెట్టుకోడిచి ఎక్కడ పెట్టుకోవాలని నాకు బాగా తెలుసు. ఆఫీస్ లోకి వెళ్ళిన తర్వాత హెచ్చిన మీద కుల్యోకేస్తే నలుగురు నవ్వుతారని చెప్పి నిన్నే ఏంటి నిన్నే పట్టుకొని జోకులు వేస్తున్నాడా? ఆ హ్యూమిలేషన్ ని మడిచి మనసులో నువ్వు స్టేజ్ మీద నిలబడితే ఆడియన్స్ ని ప్రపంచమై ఉండాలి, అందుకే ఆ ఫ్యూయల్ ని పెట్రోల్ లాగా వాడు. అరే చదువు మీద దృష్టి పెట్టి IFIS ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా, కానీ జీవితమా మా బతుకు జడా వీడుకు నిద్ర చెప్తాను మాకు బాగాడు ఏం బతుకుదా మాది. ఎప్పుడో మాట్లాడినప్పుడు చూశాను, ఇప్పుడు వీడి నోట్లో నీతులు వినాల్సి వస్తుంది. ఏమ్మా ఇది లక్ష్య ఫ్రీగా చదువుకుని జాబ్ లాగా హెల్దిస్తా కూర్చుంటే నాకు నిద్ర చెప్తాను విశాఖ కూర్చొని. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను చూసుకునేటప్పుడు చదువుతా. ఏంటి ఏంటి రామబాయ్ కామెంట్ లో ఎవరిని భయపడుతున్నావు? కామెంట్ లో భయపెడితే భయపడడానికి ఏజ్డ్ అంటే ఐస్ అనుకుంటావా? ఏమన్నాడు? ఏజ్డ్ అంటే ఏజ్డ్ అంటే హే డ్యూడ్ అంటే నేను కాదు. నమస్తే అమిగో. నమస్తే నమస్తే అమి. అదే రమాబాయ్ గారు కొంచెం కంటెంట్ మెయింటైన్ చేస్తానరా, నువ్వే మెయింటైన్ చేస్తావు చెప్పరా, నువ్వు కానీ అక్కడికి కంటెంట్ తీసేసుకుంటావు. లోపల ఏం లేదు డల్లా, మాకు తెలుసులేరా.
ఏ కుర్రల నిన్న మన ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ వచ్చింది బ్రో ఒక 100 రూపాయలు ఉంటే ఫోన్ పే చేయి బ్రో దాహంగా ఉంది ఎండాకాలం కదా థమ్స్ అప్ కొనుక్కుంటున్నా థమ్స్ అప్ డబ్బులు సుసులు అయితే పట్టుకున్నాడు నాకు కూడా అదే డౌట్ బాబా ఇండిపెండెంట్ రోజు చాక్లెట్ బడ్జెట్ వస్తే ఆ దాకా తప్పులు డబ్బులు వరద బాధితులకు పులిహోర పొట్లాలు పంచిపెట్టినట్టు చాచా నెహ్రూ చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు తప్పుడు నువ్వు చేతితో దాన్ చేస్తే వచ్చేది తెలియదు అంటారు ఎప్పుడు నువ్వు ఏం చేసినా ఎంత తప్పు పని చేసినా ఎన్ని మంచి పని చేసినా సోషల్ రావాల్సిందే ఉద్దేశం ఇది వ్యాపారం హెయిర్ మొత్తం ఊడిపోయింది బ్రో ఒక విక్ కొనుక్కుంటా 500 సెండ్ చేయవా ఇదేందా ఇదే ఇది నేను చూడలా అరే నీ అందరికీ ఉంది కాలేజ్ కదా తను నువ్వు చదువుకో కాలేజ్ నీకు అవసరం ఎన్ని మెసేజ్లు అంటే ఇప్పుడు ఏంది సంసాలు కావాలన్నా పెప్సీలు కావాలన్నా ఆక కడ్డలు కావాలన్నా మెసేజ్ చేయాలా నువ్వు అడుక్కోవాలా దానం చేయాలా నువ్వు సంపాదించుకోలేదు మా శాత కాదు ఏం క్రియేట్ చేయాలి మా సొసైటీని అది క్రియేట్ చేసేది లేదు అది సంఖ నాకు ఇచ్చేస్తుందిరా వాడు సంఖ నువ్వు నాకు వాడు నీ సంఖ నాకు ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లలకు జమ కొట్టారు తెలుసా వాళ్ళు ఖాళీ నిలబడి చాలు అనుకుంటారు మీలాంటో ఉన్నంత వరకు వాళ్ళు నిలబడుకోవాలి అసలు వాళ్ళు ఖాళీ ఉండవు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఫాలో అవుతున్నారా ఫాలో కొట్టండి ఫ్రెండ్స్ ఫాలో కొట్టండి ఇంకా మంచిగా ఫాలో కొట్టండి బాగానే ఎక్స్ట్రా తింటున్నావు ఆ చేయరా ఫాలోవర్స్ అంటే డబ్బులు ఇచ్చే భగవాన్ నుంచి ఫాలో చేసేలా అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుగు 2 lakhs సబ్స్క్రైబర్స్ 2 లక్షల మంది ఓది అమ్మ డబ్బు బంగారం తెప్పిస్తే నమ్మందిగా ఒక్కరికి ఫాలో చేసే వాళ్ళు ఉండాలిరా బంగారము డబ్బు చూపి ఫాలోవర్స్ కోసం ఇస్తా బంగారం డబ్బులు ఆలోచించండి పెట్టాను గేమ్ ని అందరు కామెంట్స్ పెట్టారా గేమ్ కామెంట్ చేయమంటాడు బెట్టింగ్ గేమే కదా యుఎస్ లో అన్ని విషయాలు తగ్గొట్టుకు చెప్తాడు అదే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకుండా చేయకుండా అని ఉన్న బెట్టింగ్ యాప్లు ట్రేడింగ్ యాప్లు అన్ని ప్రమోట్ చేశారు ఎదవన్నారు అదవ కచరా నా కొడక లోఫర్ నా కొడక లుచ్చా నా కొడక సిగ్గులేదురా నీకు చేస్తారు లైక్ చేసి సబ్స్క్రైబ్ తీసుకొచ్చింది బెట్టింగ్ యాప్ వచ్చాయి కోర్ట్ ఇస్తామంటారు ప్రమోట్ చేసి డబ్బులు ఇచ్చేస్తుంది ఎందుకంటే అంటేనేమో అందరికి కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు డబ్బుతో బంగారు డబ్బు సంపాదించుకోవాలా ఆ డబ్బు ఇచ్చేది పోజింగ్ అలా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది అంటే ఒకటేమో ఐఫోన్ ఇస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి ఊరు గప్ప చేస్తాను అంటారు ఇంకోటి ఏమో ఆ కామెంట్ చేసి డబ్బు ఇచ్చేస్తా అంటారు అనవసరం మీకోసం కనిపెట్టారు జీపేలు ఫోన్ పేలు శతాబ్దంలో కనిపెట్టిన అతి దరిద్రమైన వస్తువు ఏదైనా ఉంటే ఇదేరా ఆలోచన జీపేలు ఫోన్ పేలు యూజ్ చేయాలని ఫస్ట్ మీకే వచ్చింది అట్లుంటది మనతోని అట్లే బాత్రూమ్ సమాధి అయిపోతాడు అందరు సినిమాలు పచ్చిపోతే ఇబ్బంది అయిపోతాడు అప్పుడు అమ్మ వచ్చి నా బిడ్డకి విడుదల చేయండి నా బిడ్డకి విడుదల చేయండి అని చెప్పి తప్పుడు అడుక్కోవాలి సబ్బు కోసం మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు ఉపాయలు వచ్చిన తర్వాత ఇంట్లో అమ్మాయి డబ్బులు సిగ్గుపడతాం రా అలాంటి సోషల్ మీడియాలో మీ వీడియోలు చూసి మీ వీడియో కింద కామెంట్ చేస్తామా మీరంటే వండుకోవచ్చారు ఆ సోషల్ మీడియా స్కామ్ ఎక్కిపోతున్నాయి అది నా కొడుకు మనం పెట్టాడు యువతకు స్కామ్ చేస్తాడు వాడి ఫోన్ చేస్తాడు అటెంప్ చేస్తాడు ఐ బాయ్ స్కామ్ అయిపోతున్నాయి ఇదైతే కంటెంట్ ఇవ్వడం లేదు లేకపోతే మానేయండి అంటే ఇది ఒక కంటెంట్ లాగా తీసుకోకండి ఎందుకంటే ఎవరు బయట ఇది కంటెంట్ లాగా తీసుకోవాలా అసలుగా తీసుకోవచ్చు కింద కావాలి పెట్టా పిక్చర్ గురించి పెట్టమే కానీ లైవ్ లో ఇదే చూడండి చిన్నగా సహాయం కావాలన్నాడు సంక్రాంతి అయిపోతుంది వీళ్ళతో ఎమర్జెన్సీ మా నాన్నగారు ఒంట్లో పాల్గొని అక్కడ వెళ్ళాలి చెప్పరా నీ వల్లే మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి జాతి రత్నాలు రా మీకు నిజంగా సహాయం చేయాలనుకుంటే డబ్బులు టెస్ట్ చేయండి రా డబ్బులు వాళ్ళు సహాయం చేస్తారు కావాల్సిన వాళ్ళకి అంతేగాని మెసేజ్ చేయండి డబ్బులు ఇచ్చేస్తామని ఫోన్ నెంబర్ పెట్టండి డబ్బులు కొట్టేస్తాము ఫోన్ బిల్లు కొట్టేస్తాము లక్ష లక్షలు కొట్టేస్తాం ఐఫోన్ తీసేస్తాం బైకులు తీసేస్తాం బంగారం తీసేస్తాం ఏదైనా కూడా అడగడు అడిగితే ఆ చుట్టూ బ్యాచ్ అవుతున్నప్పుడు జన్మ ఉన్నట్టు అడగడు ఉత్తరా
ఆ తుత్తలు పేర్చుకుని మీరు డబ్బులు ఇస్తారంటే మీకంత ఉత్తలు పెంచరా టన్నులు టన్నులు ఉంది ఇంకా చూసావా అన్నా నా చూసావా ఆ రోజు పొలంలో ఆడదెవరితో చిన్న సాయం చదువుకుంటే చాలా పోయి కష్టకో డొనేషన్ ఇవ్వండి అంతేగాని వీడియోలు పెట్టే దాన్ని రిపుకు నాకు మాసిపోవడం మనుషులు నాకు మోసపోవడం చాలా కామన్ సార్ అబ్బాయిలు అనుకుంటే అమ్మాయిలు తయారు ప్రతి ఒక్కరు డబ్బులు ఇస్తాం అని చెప్పి జనాలు రిపుకులు చేస్తారు వాళ్ళు రిపుకులు అయితే ఫాలో అవుతారు కామెంట్ చేస్తారు రీచ్ ఎక్కువ వస్తారు లైక్లు వస్తాయి ఫాలో వస్తుంది సబ్స్క్రైబ్ వస్తుంది ఫేమస్ అమ్మాయి ఒక్కరి పడితే సార్ వంద మంది అంటే గొర్రె మందిలో పడితే పోవడమే మన సొసైటీ జరిగేది ఇది ఆన్లైన్ జరిగేది ఇది దీన్ని ఆన్లైన్ బెగ్గింగ్ అంటారు ఇది గైస్ చూసే వీడియో మీరు పరిస్థితి అంటే ఎక్కడ జనం మానేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఆపేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సీ యూ ఆల్